ఎవ్వరో బాగుండకూడదు, మేమే బాగుండాలి. ఎవ్వరో బాగుండకూడదు, మేమే బాగుండాలి. మరలా చెప్తున్నాను, ఎవ్వరే బాగుండకూడదు అనుకుని ఎప్పుడు అనుకున్నావో అందరూ బాగుంటారు. చెప్పండి, నువ్వే పోతావు. ఎదుటోళ్ళు ఇల్లు పాడైపోవాలి, ఎదుటోళ్ళు ఇల్లు పాడైపోవాలి, ఎదుటోళ్ళు ఇల్లు పాడవద్దు. మన ఇల్లు పాడైపోవాలి, ఆడి నాశనం అయిపోవాలి, ఆడి నాశనం అయిపోవాలి, ఆడి నాశనం అవ్వాలనుకున్న కూడా నువ్వు నాశనం అయిపోవాలి. ఆడు పాడైపోవాలి, ఆడు పాడవడు, మనమే పాడైపోవాలి. ఎదుటి వాళ్ళు చూసి ఏడ్చినా, ఎదుటి వాళ్ళ మీద భయంకరమైన వ్యసనం కలుగున్నా, ఎదుటి వారి మీద అసూయ అక్కసు కలుగున్నా, అది మన లైఫ్కి మంచిది కాదని నజరేతు ప్రజల యొక్క విధానం సువార్తికులు చెప్పు. ఎదుటోళ్ళని చూసి మేమే బాగుండాలని ఎగపడిన ఎవడైనా చరిత్రలో పాడైపోయాడు మీరు కావాలని చూడండి. తరిమాడు యుద్ధంలో తరమబడి చంపబడిపోయాడు. సౌలు దావీదును చూసి ఏడ్చాడు. చివరికి తానే ఎవరో చూడలేని టైంలో చచ్చిపోయాడు. మన ఎదుటి వారిని చూసి ఏడవడం మొదలెట్టడం అదొక పెద్ద రోగం. అది నిద్ర రాదు మనకు, రాత్రులు గుర్తొచ్చేస్తుంటాడు. వాడు అడిగిటి అలా చేస్తున్నాడు, అలా అలాగే చేస్తాడు. నువ్వు పడుకో, వాడికోసం ఎక్కువ ఆలోచించు. నువ్వు అలా ఆలోచించుకుందాడికి బానిసలు అయిపోతావు. గుర్తుపెట్టు, వాళ్ళ గురించి ఆలోచించుకుంది బానిసలు అయిపో, వాళ్ళని పట్టించుకోకు, వదిలే. మన అలాగే ఉంటాం. ఈ బుద్ధి కుటుంబాల్లో ఉన్నా, స్నేహాల్లో ఉన్నా, పరిచర్యలో ఉన్నా, ఎక్కడున్నా నేను చెబుతున్నాను, దెబ్బతింటారు. చివరికి మా సంఘమే బాగుండాలని ఒక సేవకుడు అనుకున్నా ఖచ్చితంగా దెబ్బతింటావు. మా కుటుంబమే బాగుండాలని అనుకున్నా ఖచ్చితంగా కుటుంబానికి పెద్ద దెబ్బ తగులుతుంది. అందరూ బాగుండాలనుకో. ఆటో డ్రైవర్లు రాసుకుంటున్నారండి బయట, ఏమని అందరూ బాగుండాలి. అందులో నేను ఆటో వేసి తిరగాలంటే ఆయనకి అర్థమైంది, అందరూ బాగుంటేనే మనం బాగుంటామని. ఆటో డ్రైవర్లకు అర్థమైంది, బస్ డ్రైవర్లకు అర్థమైంది, దేవుని పిల్లలైన మనకి ఎందుకు అర్థం? అందరూ బాగుంది, మన శత్రువులు కూడా బాగుండాలి. ఎందుకంటే ఉండేదే కాస్త కాలం 60 ఏళ్ళు, కొట్టుకుని తిట్టుకుని అన్నీ బడిసే కన్నా 60 ఏళ్ళు అందరం బాగుండాలి. దేవుని కృప అందరి మీద ఉండాలి. అది దేవుని విధానం. ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి.